హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో కర్రీస్ ఏమీ లేనప్పుడు ఈజీగా కుక్కర్లో ఎగ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాము. సింపుల్గా అప్పటికప్పుడు తయారు చేసేసుకోవచ్చు. దీనిలోకి కర్రీ కూడా ఏం అవసరం ఉండదు. రైతాతో కూడా మనం ఎగ్ బిర్యానీ తినేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. మనకి ఈ ఎగ్ బిర్యానీ తయారు చేయడానికి ఎక్కువ సామాన్లు పట్టవు, అలాగే ఎక్కువ టైం కూడా పట్టదు. మార్నింగ్ టైం పిల్లలకి లంచ్ బాక్స్లోకైనా సరే ఈజీగా తయారు చేసి పెట్టచ్చు. మరి ఒకసారి ట్రై చేసి చూడండి. మరి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్కి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్. స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టేసుకుని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసేసుకుని కొద్దిగా పసుపు, అలాగే 1/2 టీ స్పూన్ వరకు కారం వేసేసుకోవాలి. అలాగే గుడ్లు ఉడికించి పెట్టుకున్న గుడ్లను తీసుకుని చాకుతోటి ఇలా ఘాట్ల కింద పెట్టేసుకుని ముందు గుడ్లను వేయించుకోవాలి. ఎన్ని గుడ్లు వేసుకుంటే అన్ని వేసుకోవచ్చు. నేనైతే 1/2 డజన్ గుడ్లు వరకు వేస్తున్నాను. ఇవి మంటని సిమ్లో పెట్టేసుకుని 2-3 నిమిషాలు వేయితే వేగిపోతాయి. తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు అదే నూనెలో ఒక ఉల్లిపాయ కట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా పొడవుగా కట్ చేసేసుకుని ఒక ఉల్లిపాయ వేసుకుంటే సరిపోతుంది. కొంచెం పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకుని అవి సగం వేగే వరకు వేగించుకోవాలి. తర్వాత ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకుందాం. మనకి గుడ్లు వేపేటప్పటికి కొంచెం ఆయిల్ తగ్గుతుంది కదా. తర్వాత 4-5 లవంగాలు, 2 ఇంచులు దాల్చిన చెక్క, 1-2-3 బిర్యానీ ఆకులు, 10 వరకు మిరియాలు వేసుకోవాలి. ఇంకా మీ దగ్గర బిర్యానీ మసాలా దినుసులు ఏమన్నా ఉన్నా వేసుకోవచ్చు. నేను ఇంకేమీ వేయట్లేదు, ఎందుకంటే బిర్యానీ మసాలా వేస్తున్నాను కాబట్టి. అలాగే 2 టమాటాలు కట్ చేసుకుని వేసుకోవాలి. టమాటాలు బాగా మగ్గే వరకు వేగించేసుకోవాలి. బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలో మసాలాలు యాడ్ చేయాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత 1 టీ స్పూన్ వరకు ధనియాలు జీలకర్ర పొడి వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వరకు బిర్యానీ మసాలా వేస్తున్నాను, అందుకే నేను బిర్యానీ దినుసులు ఎక్కువ వేయలేదు. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలి, మసాలాలు మాడకుండా ఉంటాయి. 1 టీ స్పూన్ వరకు కారం వేసేసుకుని వాటర్ తగ్గిన తర్వాత 1/2 కప్ వరకు పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసేసుకుని బాగా ఉండలు లేకుండా మొత్తం కలిపేసుకోవాలి. రవ్వరవ్వలా ఉంటుంది కదా పెరుగు, అలా కాకుండా మొత్తం బాగా కలిసిపోవాలన్నమాట. చూడండి, ఇలా కర్రీలు అంతా కలిసిపోవాలి. ఈ విధంగా అవిన తర్వాత 1 నిమ్మచెక్క తీసేసుకుని నిమ్మరసం పిండుకోవాలి. తర్వాత మనం ఏ కప్పుతో రైస్ తీసుకుంటామో అదే కప్పుతో మనం పక్క స్టవ్ మీద వేడి నీళ్ళు పెట్టుకోవాలి. కప్పు రైస్కి 1/2 కప్ వాటర్ వేసుకోవాలి, బాస్మతి రైస్ అయితే. అదే నార్మల్ రైస్ అయితే 2 కప్పులు వేసుకోవాలి 1 కప్ రైస్కి. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసేసుకోవాలి. మనం పెరుగు వేసాం కాబట్టి 1/2 కప్ వాటర్ తగ్గించుకుని వేసుకోవాలి. నేను 1/2 గ్లాసున్నర బియ్యం తీసుకున్నాను. 1/2 గ్లాసున్నర బియ్యానికి 3 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. నేను 2.5 గ్లాసులు పోసాను పెరుగు వేసాం కాబట్టి. ఈ రైస్లో కూడా కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి, బియ్యంలో కూడా. ఒకసారి లైట్గా కలిపేసుకుని ఉప్పు చెక్ చేసుకోవాలి, సరిపోతే అక్కర్లేదు. కొంచెం కొద్దిగా ఎక్కువ ఉండాలి మనం ఉప్పు చూసినప్పుడు, అప్పుడే మనకు కరెక్ట్గా సరిపోతుంది. గుడ్లు కూడా వేసేసుకుని విజిల్ పెట్టేసుకుని హై ఫ్లేమ్లో 2 విజిల్స్ వేయించుకోవాలి. 15 నిమిషాలు ఆగిన తర్వాత తీసుకోవాలి. నార్మల్ రైస్ అయితే కనుక 3 విజిల్స్ వేయించేసుకుని సేమ్ 15 నిమిషాల తర్వాత ఆగి తీసుకోవాలి. అప్పుడే మనకి రైస్ పొడి పొడిగా వస్తుంది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. చూడండి, సింపుల్ అండ్ ఈజీ బిర్యానీ రెడీ అయిపోయింది కదా. తప్పకుండా ట్రై చేసి చూడండి. మరి వీడియో నచ్చితే కనుక మన ఛానల్కి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన ఛానల్ గ్రోత్ అనేది పెరుగుతుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.